ద్వాకా సంఘాలు ఈయన పెడతామేనండి? ద్వాకా సంఘాలు అనేవి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినయ్యా, ఈ దేశానికి సంబంధించినటువంటి డ్వాక్రా సంఘాలు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా డ్వాక్రా సంఘాలని మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టకుండా డ్వాక్రా గ్రూప్ సంఘాలని చెప్పి ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. పివి నరసింహారావు దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉండగా దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెడితే ఈ నీచుడు నేనే పెట్టానని చెబుతాడు. అంటే జనం అమాయకులు పిచ్చోళ్ళు అనుకుంటాడా? అధికారం కోసం 2014లో నువ్వు అధికారంలోకి రావడం కోసం నరేంద్ర మోడీ గారితో అలయన్స్ పెట్టుకున్నావు, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నావు ఇంటికి వెళ్లి, అయినా కూడా నీ మీద నీకు నమ్మకం లేదు. డ్వాక్రాలో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా రద్దు చేస్తాను, మీరు లోన్లు కట్టొద్దని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90 లక్షల మంది మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చావు. పావుల వడ్డీ తీసేసి రూపాయి వడ్డీ చేశావు, వాళ్ళకి ఒక రూపాయి కూడా రద్దు చేస్తా అన్నటువంటి అమౌంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ డ్వాక్రా సంఘాలు బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు కట్టుకున్నటువంటి సంఘాలని డిఫాల్టర్ సంఘాలు చేసి ఈ దేశంలోనే డ్వాక్రా సంఘాలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా, డ్వాక్రా సంఘ మహిళలతో కాండించి ఉమ్మేర్చుకున్నటువంటి వ్యక్తిగా, వాళ్ళని మోసం చేసినటువంటి 90 లక్షల మంది మహిళల్ని మోసం చేసినటువంటి మోసగాడిగా, వెన్నుపోటుదారుడిగా ఈ దేశ చరిత్రలో